ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఏపీ డీజీపీ ఆర్పి ఠాకూర్కు నాందేడ్ ఎస్పీ లేఖ రాశారు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని అందులో పేర్కొన్నారు. అయితే ఈ లేఖతో పాటు ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ కాపీని జత చేయకపోవడాన్ని గమనించిన ఏపీ డీజీపీ కార్యాలయం తిరిగి లేఖ రాస్తూ ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఏదని ప్రశ్నించింది. కోర్టు ఇచ్చిన కాపీ జత చేయకుండా కేవలం అరెస్ట్ వారెంట్ పంపించడంపై డీజీపీ కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరో ప్రక్క ఈ విషయంపై నిన్న చంద్రబాబు సీనియర్ నేతలతో న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. మనం ప్రజల కోసం పోరాడదాం, అందులో తప్పేమీ లేదు. అరెస్ట్ వారెంట్ జారీ అయితే వెళ్లి ధర్మాబాద్ కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడతాను, న్యాయ వ్యవస్థను గౌరవిద్దాం అని ముఖ్యమంత్రి స్వయంగా అన్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు మాత్రం స్వయంగా వెళ్లి హాజరు కావాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం స్వయంగా వెళ్లకుండా తన తరపున న్యాయవాదిని పంపి వారెంట్ ఉపసంహరణకు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని, దానికి న్యాయమూర్తి అంగీకరించకపోతే అప్పుడు వెళ్లే విషయం ఆలోచిస్తే బాగుంటుందని చెప్పారు. ఇవి కాకుండా ప్రత్యామ్నాయాలు ఏవైనా ఉంటే ఆలోచించాలని సూచించారు. చంద్రబాబు కోర్టుకు హాజరైతే ఉత్తర తెలంగాణ రైతులు సంఘీభావంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి తెలిపారు. 8 ఏళ్ల నాటి కేసులో చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ధర్మాబాద్ కోర్టు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని ఆరోపిస్తూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు సహా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు వారిపై కేసులను నమోదు చేశారు. 8 ఏళ్ల నాటి ఈ కేసులో ధర్మాబాద్ కోర్టు తాజాగా చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.